ఒక గ్లాసు పసలు ఒక గుప్పుడు బియ్యం తీసుకుని ఓవర్ నైట్ నానపెట్టుకుందామండి. ఎందుకంటారా, మనం చేసే రెసిపీ ఏంటనుకున్నారు? ఎంత నోరు నుంచి పెసరట్టు అండి, ఎంత బాగుందో చూసారా? మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. చూద్దామా మనం వీడియోకి వెళ్ళిపోదాం. చూసారా, ఓవర్ నైట్ నానపెట్టిన పెసల్లో చిల్లీస్ అండ్ గార్లిక్ వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు అల్లవండి, అది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ బ్యాటర్ చూసారా, నేను బ్యాటర్ కూడా చేసి పెట్టేసాను, చూసాను చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుందండి. దాంట్లో లైట్గా మీకు టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోండి, బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు కలిసే వరకు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని వెంటనే ప్యానం పెట్టేసుకోండి. ప్యానం పెట్టుకున్నారా? మీకు ఈరోజు నేను మూడు రకాలుగా అట్లు చూపిస్తున్నానండి. ప్లెయిన్ అట్టు అండి. అంటే ఎందుకు మూడు రకాలుగా చూపిస్తున్నానంటే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు తినొచ్చండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఇష్టపడతారు కదా, పిల్లలు అదేసారి ఇదేసారి అంటారు. అందువల్ల సెకండ్ అట్టు వచ్చేటప్పటికి ఓన్లీ జీలకర్ర వేసానండి నేను. నెక్స్ట్ ఇంకో అట్టు చూపిస్తానండి. ఇది అయిపోయినాక ఇది చూడండి, ఇంకో అట్టు చూపిస్తున్నాను. ఈ అట్టులోకి వచ్చేటప్పటికి నేను జీలకర్ర తురిమిన క్యారెట్ అండ్ ఉల్లిపాయ బాగా రోస్ట్ చేసుకోవాలండి. అయితే దీనికి కాంబినేషన్గా అల్లపచ్చడి బాగుంటుందండి. ఈ అల్లపచ్చడి కూడా నేను మీకు పడతాను వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూడండి ఎంతో టేస్టీ అయిన పెసరట్టు రెడీ అయిపోయింది.